ఎవరినో నిందించాలనో, ఎవరినో తృణీకరించాలనో, ఎవరినో తప్పుపట్టాలనో నేను ఈ మాటలు చెప్పట్లా. కానీ పెద్దలుగా మోడల్గా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మేము గొప్ప, మాది గొప్ప అని చెప్పుకున్న వారు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఇస్తున్న మాదిరిలో కొంచెం లోపాలు ఉన్నాయి, అవి సరి చేసుకుంటే మంచిది. వాళ్ళు కూడా భారం కలిగిన వాళ్ళే, వాళ్ళు చెడ్డవాళ్ళ నేను అన్నట్లా. వాళ్ళు సైతం ఆత్మల కొరకు భారం కలిగిన వాళ్ళే, పాపం మంచిగా కష్టపడి సేవ చేస్తున్నోళ్ళే, రాత్రి పగలు తేడా లేకుండా శ్రమ పడుతున్నోళ్ళే. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి మాదిరి కొన్ని విషయాల్లో తేడాగా ఉంది. సంఘం నేర్చుకోవటానికి, సంఘం ప్రయాణం చేయటానికి అది పొరపాటుగా కనపడుతుంది. అవి దిద్దుకుంటే రాబోతున్న రోజుల్లో అన్ని విషయాలలో సంఘం సరి చేయబడి రాకడకు ఆయత్తపడుతుందని నా ఆశ. ప్రార్థన చేద్దామా? ఒక చిన్న ప్రశ్న నన్ను అడగనివ్వండి. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారో చేతులు ఎత్తండి. ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన కనీసం రోజులో ఒక్కసారైనా కుటుంబంలో నలుగురు కలిసి మోకాళ్ళు ఊడిన అనుభవం ఎంతమంది? దించండి. అనయ్య, మేము చేయట్లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏం తిట్టను నేను, నేను నిజంగా చెప్తున్నా, మిమ్మల్ని ఏం తిట్టను నేను, చేతులు ఎత్తండి యథార్థంగా. ఎందుకని చేయటంలా కుటుంబ ప్రార్థన, దాని విలువ మీకు తెలుసా? దేహం ఒక దేవాలయం, సంఘం ఒక దేవాలయం, మీరు ఎన్నిటికంటే మరి శ్రేష్టమైన దేవాలయం నీ ఫ్యామిలీయే. నానా రకాల సమస్యలతో సతమతం అవుతున్నావు, గందరగోళం అవుతున్నావు, అప్పులు పాలయ్యి ఉన్నావు, ప్రయత్నాలు సఫలం కాక విఫలమై పిచ్చి పట్టినట్టు గందరగోళం అయిపోతున్నావు. ఎంతకాలం అట్లా ఉన్నావు అనుకుంటున్నావు నువ్వు? ఆ ఓడిపోయిన జీవితంలో, దిగజారిపోయిన జీవితంలో, వేదనామయమైన జీవితంలో ఎంతకాలం ఉన్నావు అనుకుంటున్నావు నువ్వు? దేవుని వాక్యం ఏం చెబుతుంది? నా నామంలో భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేన్ని అడుగుతారో అది నేను చేస్తానని దేవుడు చెప్పాడుగా. చర్చిలో కూర్చున్నప్పుడు వినండి, ఈ ఒక్క జోకు చెప్తా వినండి. ఎవరన్నా నలుగురు చర్చిలో కూర్చొని మోకాళ్ళు వేస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు అయ్యగారు కానీ అమ్మగారు కానీ. కూర్చొని అందరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు, అందరు కలిసి ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు తెస్తాడు వీళ్ళ అవసరాలు, వీళ్ళ మాటలు, వీళ్ళ పరిస్థితులన్నీ. వాస్తవంగా బయట సంఘంలోకి వచ్చి, మందిరంలోకి వచ్చి మోకాళ్ళు వేసి నలుగురుగా కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఏకత్వం ఉండేటట్టు ప్రార్థన చేయాలి. ఉదాహరణకి, బయటకు వచ్చి మనం నలుగురం కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాం, స్త్రీలే తీసుకుందాం లేకపోతే పురుషులు తీసుకుందాం. ప్రార్థనలో ఏవేవి చేస్తే జనం ఏకీభవిస్తారు మిగిలిన నలుగురు? ఈ అబ్బాయి, ఆ అబ్బాయి, ఈ అబ్బాయి, ఈ అబ్బాయి మొత్తం కలిసి మేమందరం మోకరించామండి. జోకు చెప్తాం, ఐదుగురు మోకరించాం. సరే, ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, లోకంలో నశించిపోతున్నారయ్యా ఆత్మలు, వాళ్ళని దర్శించు ప్రభువా. త్రాగుబోతులుగా, దొంగలుగా, నరహంతకులుగా, మాంత్రికులుగా, శాపగ్రస్తమైన వాటిని మొక్కే పరిస్థితుల్లో కొంతమంది ఇలా రకరకాలుగా నశించిపోతున్నారయ్యా, ఆత్మను రక్షించయ్యా అంటే అప్పుడు మిగిలిన వాళ్ళు ఏమంటారు? మిగిలిన వాళ్ళు ఏమంటారు? అంటారా? రైట్. ప్రభువా, ఇక్కడ ఉన్న నా సహోదరులు అందరూ కూడా ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యల్లోంచి వారిని విడిపించు తండ్రి అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు? అవునయ్యా, విడిపించే అయ్యా, అన్ని జనులకు సువార్త అందించడానికి కష్టపడుతున్న సేవకుల్ని వాడుకోయ్యా అంటే అప్పుడు అందరూ ఏమంటారు కదా? అక్కడ ఏకత్వం వస్తుంది. అట్లా కాకుండా కూర్చుని వాళ్ళల్లో ఒకడు, లేదా నేను మొదలుపెట్టి, అయ్యా మా పెద్దవాడు ప్రభువా, మా పెద్దవాడయ్యా చదివాడు ప్రభువా, ఇంటర్ ప్రభువా, టెన్త్ ప్రభువా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అన్నా అనుకో, వాళ్ళు లెట్ట చూస్తారు నాకు వెళ్ళి. వాళ్ళు ఏకి అవునయ్యా, అవునయ్యా అని వాళ్ళు కూడా అంటారా? అంటారా?
అనరు. ప్రభువా, అమ్మాయికి పెళ్ళయ్యి 3 ఏళ్ళయింది ప్రభువా. కొంతమంది వచ్చి అమ్మాయికి పెళ్ళయ్యి 1 సంవత్సరమైంది ప్రభువా, ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. ఓరి నీదు ఏ మనిషిరయ్యా నువ్వు, 1 సంవత్సరమేగా అనుకుంటారు పక్కన వాళ్ళు. అంతేగా ఏడుతారా, అవునయ్యా 1 సంవత్సరం అని ఏడుతారా. ఇప్పుడు ఈ ప్రార్థనలతో మిగిలిన వాళ్ళు ఏకీభవిస్తారా? ఇందాక చెప్పా, ముందు చెప్పిన వాటితో ఏకీభవిస్తారు, కానీ ఇప్పుడు చెప్పిన వాటితో ఇంకా ప్రభువా 2 స్టేర్లకి స్లాబ్ వేశాను కానీ ఇంకా 1 స్టేర్ కొరవ ఉంది ప్రభువా అన్నాను. పక్కన వాళ్ళకి ఎట్టుంటుందంటే, ఉడ్రయ్యుడు దరిద్రుడు ఈడి ప్రార్థన అని అల్లాడిపోతారు కదా. చెప్పరేంటి, ఏకత్వం వచ్చిద్దే రాదు కదా. కొంతమంది ఇలా చేస్తారు. ఎక్కడ చేస్తారు? కుటుంబంలో, ఇంట్లో, వ్యక్తిగతంగా కాదు. 4 రోజులు కూర్చుంటే అందరితో కూర్చున్నప్పుడు అందరి కోసం ప్రార్థన చేయాలన్న సంగతి మర్చిపోయి వీళ్ళ కోసం మొదలు పెట్టుకుంటారు. అర్థమైందా? మొదలుపెట్టి వీళ్ళ వ్యవహారం మొత్తం చెబితే అక్కడ కూర్చున్న వాళ్ళు నేను అప్పుడప్పుడు కనిపెడుతుంటా. స్టార్టింగ్లో అందరూ భారంగా స్తోత్రం హల్లెలూయా అవునయ్యా అన్న వాళ్ళు చిన్నంగా ఈ పర్సనల్లోకి వెళ్ళిపోయి అయ్యా అని ఇందాక నేను చెప్పి మొదలు పెట్టగానే ఏకీభవించిన వాళ్ళు అందరు లేదు. ఏంది ఎవరే ఏకీభవించట్లేదు? ప్రభువా నీకు స్తోత్రం అంటే మళ్ళీ స్తోత్రం అంటే అవునా? రైట్. నీ పర్సనల్ విషయాలు, నీ అప్పులు, నీ బాధలు, నీ అవసరతలు లోకంలోకి వచ్చి సంఘంలోకి వచ్చి 4 ముందు కూర్చొని నువ్వు ఏడితే వాళ్ళకి ఏకీభవించరు. ఆ ఏకత్వం నీకు ఫ్యామిలీలో వస్తుంది. ఎందుకంటే నీ అప్పులు అనేవి, నేను అప్పుల్లో ఉన్నాను, నేను అప్పుల కోసం ఏడితే వాళ్ళకేమన్నా నొప్పులే చెప్పండి. మరి నా అప్పుల దెబ్బకి నాకను నా ఇంటి వారికి నొప్పులు. అదే నేను ఇంట్లో మోకాళ్ళు నీ అందరినీ కూర్చోబెట్టి ప్రభువా అప్పులతో అల్లాడిపోతున్నాం ప్రభువా అంటే మిగిలిన వాళ్ళందరూ ఏమంటారు? ఏసయ్యా అని వాళ్ళు మొదలు పెడతారు. ఎందుకు? అందరం అదే బాధపడుతున్నాం కాబట్టి. మన ఇంటి ఒకడు పేషెంట్ ఉన్నాడు అనుకో, ఈ పేషెంట్ని తీసుకొచ్చి నేను ఈ బయట 4 రోజులు కూర్చొని అయ్యా మా ఇంటో ప్రభా పలారోడు ప్రభా మొన్నటిదాకా తెగదాగాడు ప్రభా ఇప్పుడే మానుకున్నాడు ప్రభా లేవరు చెడిపోయేది ప్రభా అన్నాడు. ఇలేమంటారు? తాగాడు పోయింది, మరి మమ్మల్ని ఏం చేయమంటారు దరిద్రుడా అనుకుంటారు. దేవునికి స్తోత్రం. అదే ఇంట్లో అయితే, కుటుంబం అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు, అవునయ్యా తెలిసి తెలియక తాగాడు ప్రభా, ఈరోజు పశ్చాత్తాపడి మారు మనసు పొందుతున్నాడు, నాయనా నీ బిడ్డ కొరకు మాకు బాధ్యత ఉంది, బయట వాళ్ళకు ఉండదు ప్రభువా, ఇదిగో అతడు బాగుపడినట్లు మేమందరము కుటుంబం అంతా కలిసి ఇదిగో మొర్ర పెడుతున్నాం ఏసయ్యా అని అందరు కలిసి మొర్ర పెడితే, ముందే చెప్పాడు 2 ముగ్గురు నా నామమున ఏకీభవించాలి అన్నాడు. ఓకే. సో రకరకాల సమస్యలతో అట్టుడుగుతున్న వారికి కుటుంబ ప్రార్థనలో వారి పరిస్థితులన్నిటిని గురించి ఎత్తినప్పుడు అందరూ ఏకీభవిస్తారు, ఫ్యామిలీ. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. ఓకేనా? బయటకు వచ్చినప్పుడు మిగిలిన విషయాలు, సార్వత్రికమైన విషయాల కోసం చేయాలి కాబట్టి పొరపాటును కూడా అట్లాగా బయట కాదు, నీ ఫ్యామిలీని మోకరింపజేయి. నీ కుటుంబాన్ని ప్రతిమాలు మన సమస్యల్లోంచి బయటపడాలంటే రండి మన మోకాళ్ళుని ఏకీభవిద్దాం. 2 ముగ్గురు ఆయన నామమున ఏకీభవించి అడిగితే ఇస్తానన్నాడుగా, రండి. నేను చేసే ఆ ప్రార్థన జవాబు పొంది ఎలా నిలబడ్డా దేవుని కృపలో. రోగి ఉన్నాడా? వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నావా? కుటుంబాన్ని కూర్చోబెట్టి మోకాళ్ళే. భార్య భర్తల మధ్య క్లాషెస్ వచ్చినాయా? నీ కూతురు అల్లుడి విషయంలో
మిగిలిన కుటుంబంతో కలిసి మోకాళ్ళని ప్రార్థన చేయి. కలుపుతాడు దేవుడు వాళ్ళని. ఏకీభవిస్తారు అప్పుడు ఫ్యామిలీ అయితే. బయటోడికి ఏం బాధ? కాబట్టి అందుకే చెప్తున్నా, కుటుంబ ప్రార్థన ఎంత విలువైందంటే ఫ్యామిలీ మొత్తం కలిసి ఏకీభవించి అమ్మాయి సంబంధమైన, అబ్బాయి సంబంధమైన, అబ్బాయి ఉద్యోగమైన, అప్పులైనా, భౌతికమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా ఏకత్వం ఉంటుంది గనక జవాబు వచ్చిద్దర్రా అంటాడు దేవుడు. లేదు, కళ్ళు మూసి నీ దేహం అనే దేవాలయము, సంఘం అనే దేవాలయము, కుటుంబం అనే దేవాలయం ప్రక్షాళన చేయబడాలి, సరి చేయబడాలి. నడుము కడదాం, పూనుకుందాం, నడుము కడదాం, ఈరోజు నడుము కడదాం. దేహాన్ని దేవునికి అర్పించడానికి, కుటుంబాన్ని కట్టడానికి, ప్రార్థనలో కట్టడానికి, సంఘములో దుర్బోధలు పెగలించడానికి, ఆత్మలను సంపాదించడానికి నడుము కట్టి పనికి పూనుకుందాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. చెప్దాం గట్టిగా అందరం ఆమెన్.